ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణములోని సుందరకాండమునందు 39వ సర్గము యొక్క తాత్పర్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 39వ సర్గంలో శ్రీరాముడు వానర సైన్యంతో సముద్రాన్ని ఎట్లా దాటగలడు అని సీత హనుమాన్ అడగటము, హనుమ వానరులకు సాధ్యము కానిది ఏదీ లేదని చెప్పటము, ఇంకా రామలక్ష్మణులను తన భుజాలపై పెట్టుకొని వారధి దాటిస్తానని చెప్పటము మనం తెలుసుకుంటాము. చూడమని సీత హనుమకిచ్చి ఇంకా హనుమతో ఇలా అంటున్నది, నేను ఆనవాలుగా నీకిచ్చిన ఈ చూడమని రామునికి బాగా తెలుసు. ఈ మణి చూడగానే రాముడు నన్ను, నా తల్లిని, దశరథ మహారాజును తలుచుకుంటాడు. హనుమ, శ్రీరాముని నీవు ఈ శత్రు సంహార కార్యానికి ప్రేరేపించు. ఆ పైన జరగవలసిందేదో నీవే ఆలోచించు. ఈ పని చేయటానికి నీవే సమర్థుడవు. ఆ ప్రయత్నంలో ఉండి నా దుఃఖాన్ని తీర్చు. నీ ప్రయత్నమే నా దుఃఖాన్ని పోగొట్టగలుగుతుంది. మహావీరుడైన మారుతి తప్పకుండా అట్లే చేస్తాను అని వాగ్దానము చేసి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. అట్లా బయలుదేరుతున్న పావనిని చూసి సీత కన్నీళ్లతో కూడిపోయిన గొంతుతో ఇట్లా అంటున్నది, హనుమ, రామలక్ష్మణులను కుశలమడిగానని చెప్పు. మంత్రియుతుడైన సుగ్రీవుని, సర్వ వానరులను క్షేమమడిగానని చెప్పు. రాముడు నన్ను దుఃఖ సముద్రము నుండి తరింపచేసేటట్టు నీవే తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. యశస్వి అయిన శ్రీరాముడు నన్ను ప్రాణములతో చూచేటట్టు నచ్చచెప్పు. ఇట్లు నీవు నాకు మాట సహాయము చెయ్యి. గొప్ప పుణ్యాన్ని కట్టుకుంటావు. ఉత్సాహశక్తితో కూడిన నీ మాటలు వినగానే రామునిలో నన్ను తెచ్చుకోవాలి అనే ఉత్సాహము పొంగి వస్తుంది. అతడు నా సందేశవాక్యాలు వినగానే యుద్ధ ప్రయత్నాలు చేస్తాడు. సీతాదేవి మాటలు విని మారుతి మళ్ళీ నమస్కరించి ఇట్లా అంటున్నాడు, తల్లి, నీ శోకాన్ని పోగొట్టడానికి శ్రీరాముడు వానర భల్లూక సైన్యాలతో వెంటనే వస్తాడు. రాముడు కోపించి విడిచిన బాణాల ముందు నిలవడానికి మనుషులలో కానీ, అసురులలో కానీ, దేవతలలో కానీ ఎవ్వరైనా భయం పొందుతారు. అట్లా నిలిచిన వాణిని ఇంతవరకు నేను చూడలేదు. విశేషించి నీకోసము సూర్యుడైనా, మేఘమైనా, సూర్యుడి కొడుకైనా, యమునైనా సరే యుద్ధంలో ఓడించగలుగుతాడు. ఓ జానకి, ఉత్సాహశక్తి గల రామునికి జయము తథ్యము. అవసరమైతే నీకోసము ఒక లంకనేమిటి, సమస్త భూమండలాన్ని గెలిచి నిన్ను దక్కించుకోగలడు. యోగ్యమైనవి, సత్యమైనవి అయినా ఈ వాయుసును నీ మాటలు విని సీత అతన్ని అభినందించింది. ఆ తరువాత బయలుదేరడానికి సిద్ధపడిన అతన్ని చాలాసార్లు చూస్తూ తన భర్త యందలి భక్తితో ఉపకారము చేయవచ్చిన మారుతిని చూసి ఇట్లా అంటున్నది, ఓ వానరవీరా, నీకిష్టమైతే ఒక్క దినము ఇక్కడ ఉండు. చాటుగా ఉండే ప్రదేశంలో కూర్చొని విశ్రాంతి తీసుకొని రేపెళ్ళవచ్చు. దుఃఖములో మునిగిన ఈ అభాగ్యురాలికి నీవు దగ్గర ఉన్నచో కొంచెము దుఃఖము నివృత్తి కలుగుతుంది. నీవు తప్పదు వెళ్ళి రావాలి అని అనుకుంటే నా ప్రాణములు ఉంటాయో పోతాయో తెలియదు. ఇది నిశ్చయము. నీవు వెళ్ళిపోతే నీవు కనిపించని బెంగ పూర్వము దుఃఖము కంటే ఎక్కువై నన్ను బాధిస్తుంది. మీకు సహాయానికి వచ్చిన కప్పి భల్లూక వీరులను గురించి నాకు ఒక సందేహం ఉన్నది. అదేమిటంటే ఇంతమంది వానర వీరులను, రామలక్ష్మణులను దుస్తరమైన ఈ సాగరాన్ని ఎట్లా దాటుతారు? నా దృష్టిలో గరుత్మంతుడికి, నీ తండ్రి అయిన వాయుదేవునికి, నీకు మాత్రమే సాగరాన్ని దాటే శక్తి ఉన్నదని నాకు అనిపిస్తున్నది. హనుమ, ఇటువంటి అసాధ్యమైన కార్యనిర్వహణ ఎట్లు చేస్తావు? కార్యకార్యాలను, సాధ్యాసాధ్యాలను నిర్ణయించడంలో నీవు శ్రేష్ఠుడవు. ఆ కార్యాన్ని గురించి ఏమైనా ఆలోచించావా? శత్రువీరులను చంపేవాడా, నీవు బుద్ధివంతుడవు. ఈ కార్యాన్ని నీ ఒక్కడివే సాధించగల సమర్థుడవు కూడా. ఈ కార్యము సిద్ధిస్తే ఆ కీర్తి నీకే దక్కుతుంది. రాముడు సైన్యముతో వచ్చి రావణుని యుద్ధంలో ఓడించి నన్ను అయోధ్యకు తీసుకొని పోతే అది నాకును కీర్తి కలిగిస్తుంది. శత్రు సంహారకుడైన రాముడు లంకకొచ్చి బాణాలతో లంకని నింపేసి శత్రువులను చంపి నన్ను తీసుకొని పోతే అది అతనికి పేరు ప్రతిష్టలు తెస్తుంది. అందుచేత ఆ రాముడు ఇక్కడికి వచ్చి తన పరాక్రమము ఎట్లాడుదో చూపించేటట్టుగా నీవతనిని ప్రోత్సహించు. అర్థవంతమైనవి, సహేతుకరమైనవైన సీతాదేవి వాక్యాలు విని హనుమ చివరికి ఇట్లా అంటున్నాడు, ఓ దేవి, వానర సేనాధిపతి అయిన సుగ్రీవుడు మహాబలవంతుడు. అతడు నిన్ను తెచ్చే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడు.
అతడు రాక్షస సంహారాని కోసము కోట్ల కొలది వానరవీరులతో లంకకొస్తాడు. మహాపరాక్రమవంతులు, బలసంపన్నులు, మనోవేగము కలవారు అయిన వానరవీరులు సుగ్రీవుని ఆజ్ఞ కోసము ఎదురుచూస్తున్నారు. వారు పైలోకములలో, క్రిందలోకములలో, భూమండలంలో ఎదురులేక ఎక్కడికైనా సరే సంచరించే దిట్టలు. వారంత మహాకార్యాలు చేయాలని తలబెట్టినా అవి తప్పనిసరిగా సాధిస్తారు, సాధించకుండా వాళ్ళు విడిచిపెట్టరు. వారు ఆకాశ మార్గంలో సంచరిస్తారు. వాళ్ళు చాలాసార్లు ఆకాశ మార్గాన్ని సంచరిస్తూ మహోత్సాహంతో పర్వతాలు, సముద్రాలతో కూడిన భూమిని చుట్టి వచ్చారు. సుగ్రీవుని దగ్గర నా అంతవారున్నారు, నాకంటే గొప్పవారు అయిన వారు కూడా వానరులున్నారు. అక్కడ నాకంటే తక్కువ వాళ్ళెవరూ లేరు. ఇప్పుడు సాగరాన్ని దాటి నేనే ఇక్కడికి వచ్చాను. ఇక వారెంతసేపు రావాలి? వాళ్ళు ఎందుకు రాలేరు? దూతలుగా సామాన్యులనే పంపిస్తారు, కానీ గొప్పవారిని పంపరు కదా. అందుచేత ఓ దేవి, విచారాన్ని విడిచిపెట్టు. వానరవీరులు ఒక్క గంతులో సముద్రాన్ని దాటి లంకకి వస్తారు. శక్తి సంపన్నులై సూర్యచంద్రుల్లాగా ప్రకాశిస్తున్న రామలక్ష్మణులు నా భుజముల మీదెక్కి నీ దగ్గరికి వస్తారు. మహావీరులైన వారిద్దరు కూడా తమ శస్త్రాస్త్రాలతో లంకని ధ్వంసం చేస్తారు. బంధుమిత్ర పరివారాలతో రావణుని యుద్ధములో చంపి నిన్ను తీసుకొని అయోధ్యకు వెళతారు. ఓ జానకి, ఊరడిల్లు, నీకు శుభమగుతుంది. నీకై నీ భర్త వచ్చే సమయానికై ఎదురుచూస్తూ ఉండు. తేజస్సుతో ప్రకాశించే అగ్ని వంటి శ్రీరాముని త్వరలో చూడగలుగుతావు. రావణుడు బంధుమిత్ర పుత్రామాత్య సమేతుడై నశిస్తాడు. అప్పుడు నీవు రోహిణి చంద్రుని చేరినట్లు రామచంద్రుని చేరెదవు. అతి త్వరలోనే రాముని చేతిలో రావణుడు మరణిస్తాడు. నీవు దుఃఖ సముద్రాన్ని దాటి సుఖాన్ని పొందు. అలా చెప్పి హనుమ మైథిలిని ఓదార్చి ప్రయాణమవుతూ ఆమెతో మళ్ళా ఇట్లంటున్నాడు. శత్రువులను చంపే నిశ్చయంతో వచ్చిన రాముని, ధనస్సు చేత పుచ్చుకున్న లక్ష్మణుని త్వరలో లంకాద్వారం మీద నువ్వు చూడగలుగుతావు. గోళ్ళు, పండ్లు, ఆయుధాలుగా కలవాళ్ళు, సింహములు, పులులు వంటి పరాక్రమము కలవారు, పర్వతములతోనూ మేఘాలతోనూ సమానమైన వానరవీరులను లంకలోని పర్వతముల మీద నువ్వు త్వరలో చూస్తావు. సింహముచే పీడింపబడిన ఏనుగులాగా శ్రీరాముడు మన్మధునిచే పీడింపబడుతున్నాడు. దేవి, నీవింక శోకములో ఏడవకు. నీ మనసునకు ప్రియముగాని పనులేవి ఇక ముందు జరగవు. అంతా కూడా ప్రియమే జరుగుతుంది. నీ మనసుకు అప్రియమైనవి ఏవీ జరగవు. ఇష్టం లేనివి జరగనే జరగవు. అంతా నీకు ఇష్టమైనట్లే జరుగుతుంది. శచీదేవి ఇంద్రునితో కూడినట్లు నీవు నీ భర్త అయిన రామునితో కలిసి ఆనందించగలవు. రాముని కంటే గొప్పవారెవరున్నారు? సౌమిత్రితో సమానమైన వారెవరున్నారు? నీకు రక్షకులైన ఆ సోదరులిద్దరు కూడా అగ్నివాయువు వంటి వాళ్ళై లంకను భస్మం చేసేస్తారు. ఓ సీతాదేవి, రాక్షసులతో భయంకరమైన ఈ లంకలో ఇంక నీవెంతో కాలము ఉండక్కర్లేదు. నీ ప్రియమైన రాముని రాకతోటి ఆలస్యం ఉండదు. నేను వెళ్ళి రామునితో కలిసి వెంటనే వస్తాను. అంతవరకు మాత్రము ఓపిక పట్టుము అని హనుమ సీతను ఓదార్చాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణములోని సుందరకాండమునందు 39వ సర్గము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.